అందరికీ నమస్తే. నా పేరు దేవ. వెల్కమ్ టు దేవాలాస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ధవళేశ్వరం వెళ్తున్నానండి చేపలు కొనడానికి. అక్కడ గోదావరి చేపలు దొరుకుతాయండి ఫ్రెష్గా. ఇదిగోండి వచ్చేసానండి ధవళేశ్వరం. ఇది బ్యారేజ్ పక్కన ఉంటుంది అన్నమాట. ఇది చిన్న మార్కెట్. ఇదిగోండి మార్కెట్లో పెద్ద బొమ్మిడాయిలు తీసుకున్నానండి. 2600 చెప్పిందండి. నేను 250 రూపాయలకు బేరమాట తీసుకున్నాను. రెండు కలిపి కేజీ పైన ఉంటాయండి. చాలా పెద్దగా ఉన్నాయి. నేను చేపలు చేసి ఆమెకి ఇచ్చేసానండి. ఆ రెండు చేయడానికి 50 రూపాయలు తీసుకున్నానండి. చాలా అందంగా ఉంటాయండి లొకేషన్స్. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే ఇంక ఎక్కువ వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నానండి. ఇప్పుడు తయారీ విధానం మీకు చెప్తాను. కడుగు పెట్టుకున్న ఫిష్ ముక్కలు తరిగిన ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజ్ అండి. తరిగినవి అయితే 3 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేశారండి. అవి అయితే 2 ఉల్లిపాయలు అండి. అవి మిరపకాయలు వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి పెద్దవి 4 అండి. కొత్తిమీర కరివేపాకు టమాటా పెద్దది ఒకటి అండి. నెక్స్ట్ చింతపండు పేస్ట్ ముందుగా చేసి పెట్టుకున్నారండి. ఇంచుమించు 1 లీటర్ ఉంటుందండి. కారం పెద్ద 2 స్పూన్లు, 2.5 పసుపు 1 స్పూను, గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి 2 స్పూన్లు, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె పోస్తున్నారండి. నూనె వచ్చేసి 120 గ్రాములు వేస్తున్నారండి. అది 20 గ్రాములది ఉండదు. దాంతో 6 సార్లు వేస్తారు. నూనె మరిగాక దాంట్లో ఉల్లిపాయలు వేస్తున్నారండి. పచ్చిమిర్చి బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నారండి. తర్వాత మళ్ళీ వేస్తారు కూరలో. తరిగిన టమాటా ముక్కలు వేస్తున్నారండి. కరివేపాకు వేసుకుని బాగా కలుపుతున్నారండి.
కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనేస్తారండి హై ఫ్లేమ్లో పెట్టి. అది మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో తిప్పుతూ ఉండాలండి. పేస్ట్ వేస్తున్నారండి. పేస్ట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ దాంట్లో వేస్తున్నారు. దాంతోపాటు కూడా ఇది మగ్గించాలండి. బాగా మగ్గన అవ్వాలి. మన ఇది మగ్గిన దాన్ని బట్టి మన కూర టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కనీసం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలండి. జస్ట్ ఈ వీడియో ఫాలో అయిపోతే చాలు. ఎవరైనా ఈ కర్రీ చేయొచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. అది మళ్ళీ కొంచెం సేపు మగ్గిన తర్వాత బాగా కలుపుకొని దాంట్లో ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్, కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా కొంచెం సేపు మగ్గనవ్వాలి. మగ్గిన తర్వాత సాల్ట్ వేస్తున్నారండి. పసుపు వేసుకుని బాగా కలుపుతున్నారు. కారం 2.5 స్పూన్లు అండి, అదే పెద్ద టీ స్పూను. మనకి ఆడిగింజల కారమే తీసుకోవాలండి, షాప్లో కొన్నది కాదు. కింద అడుగంటకుండా తిప్పుకోవాలండి. అంటే జస్ట్ వాటర్ అండి. కొబ్బరి తురిమిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ దీంట్లో వేసి కలుపుతున్నారండి, కింద అడుగంటకుండా. అది మీరు గమనించాలి. చూడండి, చేపల కూరకి కావలసిన గ్రేవీ అయితే రెడీ అయిందండి. దాంట్లో చేప ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనవ్వాలండి. అప్పుడే ఆ గ్రేవీ మొత్తం చేపలకు పడుతుందండి. అప్పుడు దానివల్ల కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. అది మగ్గిన తర్వాత మూత తీసుకుని బాగా తిప్పుకోవాలండి. పైన కొంచెం కొత్తిమీర వేసారండి. మళ్ళీ కూర రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా వేస్తారు కొత్తిమీర. దీంట్లో కలిపి పెట్టుకున్న చింతపండు పులుపు వేసేస్తున్నారండి.
చూడండి, ముక్క మునిగేంత వరకు మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చూడండి, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి, ఆ మూత పెట్టుకుని అది దగ్గరగా అంతా ఉడికించేంత వరకు మనం తీసుకుని చూసుకుని, మనం ఇంకా గరిటతో తిప్పకూడదండి, చేతితోనే ఆ కడాయిని పట్టుకుని రౌండ్గా తిప్పాలి, అది గమనించాలండి. కర్రీ 20 నిమిషాలు ఉడికించిన తర్వాత రెడీ అయిపోయిందండి. తీసుకుని చేతితో తిప్పుకోవాలి, పైన కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదండి. ఇది చాలామంది ట్రై చేయొచ్చు అండి, బ్యాచిలర్ చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు కూడా వండొచ్చు అండి. ఇది చాలా సింపుల్గా ఉంది, పెద్ద కష్టమేమి కాదండి. జస్ట్ ఈ వీడియోని దగ్గర పెట్టుకుని ఫాలో అయిపోతే సరిపోద్దండి. పొందండి, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నారు, కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి బొమ్మడాయిల పులుసు. అల్టిమేట్, వాట్ ఎ టేస్ట్. చేపల్లో బొమ్మిడాయకు ఉన్న టేస్టే వేరండి. ఇక్కడ ముళ్ళు కూడా ఉండదన్నమాట, ఒక ముళ్ళే, సెంటర్ ముళ్ళు. చిన్నపిల్లలు కూడా తినవచ్చు దీన్ని, అందులో గోదావరిలో పెరిగింది, బాగా కండపట్టింది. కర్రీ కూడా అదిరిపోయిందండి, చాలా బాగుండింది మా అత్తగారు. ఎందుకంటే చూస్తేనే తెలిసిపోతుంది, ముక్కలు కర్రీ గ్రేవీ చాలా యమ్మీ యమ్మీగా ఉండదండి. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇంత. ఎన్ని ముక్కలైనా తినవచ్చు. తీసి చూసారండి ఇది ఎలా ఉందో, దూది దూదిలా వచ్చేస్తుంది అన్నమాట, అది చాలా స్మూత్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారో నేను యూట్యూబ్లో ఉంటానండి, లేకపోతే మరెట్ గేట్ అవుతారో. మీకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించగలడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే.